రాజకీయ ప్రాధాన్యతకి ఎక్కువ ఇది ఇచ్చి అణగదొక్కే మార్గం, రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకు వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే పదే చెప్పాం, ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలుకు వస్తారో ఖబర్దార్, జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాట మాత్రం లేదు. మీరు కావాలని గంజాయి తీసుకొని, ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం, డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా. మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం, పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది, పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దిశ పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమంది చూస్తే ఏంటి అధ్యక్ష 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు, ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు. ఈరోజు పేపర్లో నేను చూస్తే 3,10,000 మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. అందులో అధ్యక్ష 56% ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు. దేశమంతా 46% అయితే 56% మన వాళ్ళు వెళ్లే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీ రాణిస్తున్నారు. కొంతమంది పనికిరాని పిల్లలు, ఆ పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి, వాళ్ళ విషయాలు ఇప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళని కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్ గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా, అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష. ఎక్కడ రాజీ పడం. ఇంకో పక్కన అధ్యక్ష, ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయాను. ఈరోజు 120 కోట్లు ఇచ్చాం, వెహికల్స్ డబ్బులు ఇచ్చాం, కొత్త వెహికల్స్ అనే పెడుతున్నాం, టెక్నాలజీ ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తులో పోలీస్ శాఖను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్కి టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి చూస్తే సుపరిపాలనకు నాంది పలికాం. ఒక పక్క అభివృద్ధి సమక్షేమం సుజావుగా జరగాలంటే పరిపాలన గుడ్ గవర్నెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు మొదటి తారీఖునే ఉద్యోగస్తులకి, పింఛన్దారులకి, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొదటి తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇక్కడ ఒక అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం. ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే ఆ భూ కబ్జాలు చేశారని మేం ప్రూవ్ చేయడం కాదు, మీరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే ప్రైవేట్ భూములు జోలుకొచ్చినా, ప్రభుత్వ భూములు జోలుకొచ్చినా, ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాం. ఈ సెషన్లోనే బిల్లు వస్తుంది, చట్టం అవుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఎవరు పిటిషన్ ఇచ్చినా నాది 22A కింద రాసేశారు, నా భూమి వేరే వాడు కబ్జా చేశాడు,
నా భూమి పెంచండి అనే పరిస్థితికి వచ్చారు. ఒక ఫార్ స్కెన్ తయారు చేశారు, డ్రోన్ సర్వే అన్నారు, బౌండరీసే మార్చేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్లని అనలైజ్ చేస్తే 160% ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి. ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. అందుకని అవసరమైతే ఇవన్నీ కూడా చెప్పాం, ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం, సమస్యలు పెట్టి ప్రక్షాళన చేస్తాం, రీసర్వేలు చేస్తాం, ఎన్ని చర్యలు చేయాలనో, తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, తప్పును సరిచేసే బాధ్యత